అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మన పంచాంగం వీడియోకి ఏ ప్రాంతం వారు ఎన్ని నిమిషాల సమయం కలుపుకుంటే లేదా తీసివేస్తే సరిపోతుందో తెలిపే పట్టిక ఇది విజయవాడ పరిసర ప్రాంతం వారు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ పంచాంగాన్ని వాడుకోవచ్చు హైదరాబాద్ వారు ప్లస్ 6 నిమిషాలు తిరుపతి ప్రాంతం వారు ప్లస్ 5 నిమిషాలు కాకినాడ మైనస్ 6 నిమిషాలు విశాఖపట్నం మైనస్ 10 నిమిషాలు విజయనగరం మైనస్ 11 నిమిషాలు ఒంగోలు ప్లస్ 3 నిమిషాలు కర్నూలు ప్లస్ 10 నిమిషాలు కడప ప్లస్ 7 నిమిషాలు వరంగల్ ప్లస్ 4 నిమిషాలు మెదక్ ప్లస్ 9 నిమిషాలు బళ్ళారి ప్లస్ 16 నిమిషాలు బెంగళూరు ప్లస్ 12 నిమిషాలు మన పంచాంగం వీడియోలో ప్రాంతాలను బట్టి మారే సమయాలు పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగు సమయాలకు ప్లస్ అని ఉంటే కలపటం మైనస్ అని ఉంటే తీసివేయడం చేయాలి ఈ సంస్కార పట్టిక మన పంచాంగానికి మాత్రమే వర్తిస్తుంది ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సెప్టెంబర్ 8 2022 గురువారం తిది త్రయోదశి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈ రోజు గురు ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుండి 8 గంటల 35 నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు తదుపరి ధనిష్ట యోగము అతిగండము రాత్రి 9 గంటల 41 నిమిషాల వరకు తదుపరి సుకర్మము కరణం కౌలవ ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు తదుపరి గరిజ సూర్యోదయం ఉదయం 5 గంటల 55 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం 4 గంటల 56 నిమిషాలకు చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల నుండి 3 గంటల 10 నిమిషాల వరకు యమగండం ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 32 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 2 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 47 నిమిషాల వరకు వర్జము సాయంత్రం 5 గంటల 24 నిమిషాల నుండి 6 గంటల 51 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 2 గంటల 8 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం 10 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల నుండి 5 గంటల 22 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు సెప్టెంబర్ 8 గురువారం ఈ రోజు ఉన్న తిది శుక్లపక్ష త్రయోదశి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంది తదుపరి చతుర్దశి తిదుల ప్రకారం శుక్లపక్ష త్రయోదశి చాలా అనుకూలమైన తిది తదుపరి చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు ఈ రోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు ఉంది తదుపరి ధనిష్ట ఈ రోజు ఉన్న రెండు నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైనవే ఇంకా రెండు కూడా చర నక్షత్రాలు అవడం వలన
వాహనాలు కొనుగోలు చేసేవారు ఈ రోజు కొనుగోలు చేసుకోవచ్చు। ఈ రోజు ఉన్న యోగం అతిగండ రాత్రి 9 గంటల 41 నిమిషాల వరకు ఉంది। తదుపరి సుకర్మము అతిగండ యోగం యొక్క విషగడియలు 7వ తారీఖు రాత్రి పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు పట్టింపు ఏమీ ఉండదు। ఈ రోజు అతిగండ యోగాన్ని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు। ఇంకా ఈ రోజు ఉన్న కరణం కూడా శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నాయి। వారం గురువారం కూడా మంచిదే కాబట్టి ఈ రోజు పంచాంగం ప్రకారం చాలా మంచి రోజు। ఈ రోజు అన్నప్రాసన నామకరణం బారసాల ఉయ్యాలలో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యదావిధిగా చేసుకోవచ్చు। చంద్రుడు ఈ రోజు రాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు మకర రాశిలోను తదుపరి కుంభ రాశిలోను సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈ రోజు రాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం కర్కాటకం సింహం వృశ్చికం మకరం మీనం। తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం వృషభం సింహం కన్యా ధనసు కుంభం। తారాబలం ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తర శాడ ధనిష్ట శతభిషం ఉత్తరాభద్ర। ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభద్ర రేవతి। ఈ రోజు నుండి శ్రీ భాగవతంలోని ప్రశ్నలు ఉంటాయి। మొదటి ప్రశ్న, సౌనకాది మునులకు భాగవతం ఎవరు చెప్పారు? కామెంట్స్ లో తెలపండి। ఈ రోజు ప్రత్యేకతలు, ఓణం దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ, మలయాళీ క్యాలెండర్ ప్రకారం సింహమాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకుంటారు। అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం, రంగస్థల సినీ నటులు దర్శకులు జయప్రకాష్ రెడ్డి గారి వర్ధంతి, సినీ గాయని మణి ఆశా భోస్లే గారి పుట్టినరోజు। ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు। సెప్టెంబర్ 8 గురువారం, దినఫలాలు ఒక్క మాటలో, మేషరాశి అభివృద్ధి ఉంటుంది, వృషభ రాశి అవసరానికి కావలసిన సహాయం అందుతుంది, మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది, కర్కాటక రాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు, సింహ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు, కన్యా రాశి ఎంత శాంతంగా ఉంటే అంత మేలు జరుగుతుంది, తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు, ధనస్సు రాశి అభివృద్ధి ఉంటుంది, మకర రాశి రాబడి ఉంటుంది, కుంభరాశి అంతా అనుకూలంగా ఉంటుంది, మీనరాశి గతంలో చేసిన పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు। ఇవి ఈరోజు రాశి ఫలాలు। మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి। ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి। ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి। మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। దిస్ ఈజ్ దీప్తి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।